మహిళలు ఏదైతే వారి తాలూకా వృత్తిపరంగా చేస్తున్నటువంటి దాంట్లో ఆ గాలిని పీల్చి ఆ ఇంటాక్సికెంట్ గ్యాసెస్ పీల్చి వారు పడినటువంటి ఇబ్బంది అందరూ కూడా చూసాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కూడా ఉన్న విజయవాడ నుంచి వారు గౌరవ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు గారిని అలాగే నన్ను గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా తక్షణమే వెళ్ళి పరిస్థితులన్నింటినీ కూడా చూడమని చెప్పడం, అలాగే గౌరవ జిల్లా యంత్రాంగాన్ని అంతటినీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి ముఖ్యంగా ఇందులో ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే ప్రాణహాని అనేటువంటిది ఎవరికి లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనేటువంటి బాధ్యతని ముఖ్యమంత్రి గారు చెప్పడం, జరగాల్సినటువంటి వైద్యం అందించాల్సినటువంటి వైద్యం ముఖ్యంగా చాలామంది 99% మహిళలు ఇబ్బంది పడినటువంటి తరుణంలో వారందరూ కూడా మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలి. ముందుగా అందుబాటులో ఉన్నటువంటి మన ఎన్టీఆర్ హాస్పిటల్లో దాదాపు 120 నుంచి 130 మందికి వైద్యం అందించేస్తూ ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కొంతమందికి వైద్యం అందించేటువంటి కార్యక్రమాలు చేస్తారన్నారు. అలాగే 700 మందిని విశాఖపట్నం కేజీహెచ్ కూడా రిఫర్ చేసేటువంటి ఈ విషయాన్ని కూడా ఇప్పటికే మీ అందరికీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రధానమైనటువంటి ప్రభుత్వం తాలూకా ధ్యేయం ఈ జరిగినటువంటి సంఘటనలో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకూడదు, ఏ ఒక్కరు కూడా ప్రాణహాని అనేటువంటిది ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మెరుగైనటువంటి వైద్యాన్ని వారి కోలుకునేంత వరకు కూడా అందించాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి తాలూకా ఆదేశం, ప్రభుత్వం తాలూకా ధ్యేయం. ఈరోజు జిల్లా యంత్రాంగం కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి అటువంటి కాలంలో వారందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించడంతో పాటు ఈ సేఫ్టీ మెజర్స్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా వాస్తవానికి ఈరోజు 5 గంటలకి ఇది రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేటువంటి సమయం కాదు. ప్రభుత్వం తాలూకా ప్రధానమైనటువంటి ఇప్పుడు ఎజెండా ఎవరైతే ఇందులో ఇన్సిడెంట్లో ఎఫెక్ట్ అయి ఉన్నారో వారి తాలూకా హెల్త్ అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఇందులో ఏ క్యాజువాలిటీ ఉండడానికి వీల్లేదు, ఎవరికి ప్రాణహాని జరగడానికి వీల్లేదు. వారికి మెరుగైనటువంటి వైద్యంతో ప్రశాంతంగా మళ్ళీ వారి ఇంటికి తిరిగి వెళ్ళేటువంటి ఇంటికి వెళ్లేంత వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తుంది. వారికి మెరుగైనటువంటి వైద్యం అందిస్తాం, ఏ స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ అవసరం ఉన్నా సరే వారికి వైద్యం అందించి మళ్ళీ రొటీన్ గా వారి తాలూకా జీవనం జరిగేటువంటి అంతవరకు వారికి అవసరమైనంత వరకు ప్రభుత్వం తాలూకా సహకారం వారికి అందించేటువంటి కార్యక్రమం చేస్తాం.